రైతుల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి ఏర్పాటవుతున్న రైతు వేదిక భవనాలు త్వరలో పూర్తి కానున్నాయి. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాలకు వెళ్లకుండా ఉండడానికి తమ సమీపంలోని గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నది. వేణువంక మండలంలో 5 క్లస్టర్లు ఏర్పాటు చేసి 22 లక్షల నిధులతో ఒక్కో రైతు వేదిక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రైతు వేదిక భవనాలను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వీటి నిర్మాణం అనంతరం క్లస్టర్ పరిధిలోని రైతులు పొలం దున్నినప్పటి నుండి ధాన్యం అమ్ముకునే వరకు తమకు ఎదురయ్యే సమస్యలన్నిటికీ రైతు వేదికల ద్వారానే పరిష్కారం లభించనున్నది. రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణకాలతో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులు కమిటీగా ఏర్పడి ఆ ప్రాంత రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. మా వీణవంకలో రైతు వేదిక తొందరగా పూర్తయినందుకు ముందుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రైతు వేదిక వలన మనకు అన్ని లాభాలు చేకూరుతాయి. అది ఎలా అంటే ఏ పంట వేసుకోవాలి అని చర్చించుకోవడానికి రైతు వేదిక, అలాగే భూసార పరీక్షలు కూడా చేయించుకోవడానికి రైతు వేదికలు చాలా ఉపయోగపడతాయి. ఇది తొందరగా పూర్తి చేసినందుకు కలెక్టర్ గారికి అలాగే మండల ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు వేదికలు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రైతు వేదికలు మన వీణవంక మండలంలో 5 క్లస్టర్లుగా విభజించి వాటిని నిర్మించడం జరిగింది. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా, నూతన వంగడాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగిన రైతులకు అక్కడికి వచ్చి చర్చించి, అధికారులతో చర్చించి, అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకొని వాళ్ళు పత్తి కానీ, ఈ మొక్కజొన్న కానీ, వరి కానీ, వంగడాలలో వచ్చే రోగాలకు సస్యరక్షణ చర్యలు చేపట్టేలాగా మన ముఖ్యమంత్రి గారు, ఇటువంటి వేదికలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ వేదికలు ఆయన నిర్మించి రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో, రైతు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, దేశం బాగుపడుతుంది, రైతు మన దేశానికి వెన్నుముక కాబట్టి ఆయన ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. దీనికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా ఎంతో కృషి చేసి నా నియోజకవర్గంలో రైతులు బాగుండాలనే ఉద్దేశంతో, ప్రజలకు ఇక్కడ రైతులు అందరూ ఏ కష్టం లేకుండా ఉండాలని చెప్పి ఈ రైతు వేదికలను ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా నిర్మించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి మన ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, మన ఇక్కడ కాంట్రాక్టర్స్ కానీ, అధికారులు కానీ తొందరగా వీటిని నిర్మించి ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాయి కాబట్టి మనం రైతులందరూ ఇది గమనించి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఈ సీజన్లో రబీలో ఏ పంట వేయాలి, మళ్ళీ వర్షాకాలంలో ఏ పంట వేయాలి అనేది ముందే తెలుసుకొని మీరు అందరూ బాగుండి పంటలు మంచిగా పండించి ఆర్థికంగా లాభం పొందాలని
మేము కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన అధికారులకు మన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై.